హాయ్ వర్స్, ఎవరెవరైతే రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్నారో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 5 ఎకరాల వరకే సీలింగ్ పెట్టబోతున్నట్టు, అంటే 5 ఎకరాల వరకే వెయ్యాలి అని చెప్పి ప్రభుత్వం నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే కొత్త రూల్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ అలా చేయడం లేదు. ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి 5 ఎకరాల వరకు అని చెప్పేసి వచ్చిన న్యూస్ ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. రాష్ట్రంలో ఇది వరకు చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఎకరాకి రైతు బంధు వేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాతో తీసుకురావడం జరిగింది. ఈ రైతు భరోసాలో 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లు మనకి న్యూస్ రావడం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములు, వీటికి రైతు భరోసా ఇవ్వద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. దీనివల్ల ఏంటంటే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఇప్పుడు అందుకనే ఈ డిసిజన్ తీసుకుని తెలుస్తుంది. ఒక రైతుకి 50 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే అతనికి కేవలం 5 ఎకరాలకే పడుతుంది, మిగతా 15 ఎకరాలకు పడదు. ఒక రైతుకి 40 ఎకరాలు ఉంటే కేవలం 5 ఎకరాలకే పడుతుంది. ఒక రైతుకి 5 ఎకరాలు ఉంటే మాత్రం 5 ఎకరాలకు వేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా మనకి అయితే రైతుకి ఏంటంటే కావాల్సింది పెట్టుబడి సాయం. సో 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న రైతుకి పెట్టుబడి అనేది సాయం అవసరం లేదు. కేవలం తక్కువ భూమి ఉన్న వారికి మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తే వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి ఇస్తే డబ్బులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి భావించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి రైతుకు వేసినట్టు ఉంటుంది అమౌంట్ 5 ఎకరాల వరకు అయితే, అదేవిధంగా వాళ్ళకి సహాయంగా ఉపయోగపడ్డట్టు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఓవరాల్గా అయితే ఈ యొక్క అమౌంట్ అయితే మనకి ఈ నెల 25 నుంచి పడే అవకాశం అయితే ఉంది. 25 నుంచి అందరి అకౌంట్లో వేయడానికైతే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం రావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఇది మొత్తానికి అయితే న్యూస్. కొత్త వాళ్ళు కూడా ఒకవేళ కనుక పాస్బుక్ వచ్చి ఉంటే అప్లై చేసుకోవాలనుకుంటే మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.